తినివార్తలకు స్వాగతం. గణపవర మండలం మొయ్యేరు యూపీ పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష అభివృద్ధికి గిడుగు చేసిన సేవలను ఉపాధ్యాయులు విజయనిర్మల తెలిపారు. గణపవరం బాల ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గిడుగు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. చెత్త పన్ను, నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను, ఆస్తి పన్ను అంటూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో గాలి పైన కూడా పన్ను విధించిన ఆశ్చర్యం లేదని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. కుమిదివల్లిలో బాదిరే బాదిరి కార్యక్రమం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అదుపు లేని ధరలతో ప్రజలు ఇబ్బందులు గురి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు 10 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దిందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, మధుర సుధన్ రాజు, భూపతిరాజు కృష్ణవర్మ, నడిపూడి అప్పారావు, శంకరుడు, గోడి పెద్దిరాజు, ప్రభాకర్ రావు, నాగరాజు, వెంకటేశ్వరరావుతో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఉండి మండలం వెలిపర్రు గ్రామంలోని వీరపేరండలం అమ్మవారి ఉండి ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, భీమవరం తనిఖీదారు వి వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు సమక్షంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మంత్రి రంగరాజు, ఇతర కమిటీ సభ్యులు, ఆలయ మేనేజర్ ఆర్పి కిషోర్ ఉండిలను తెలిసారు. ఉత్సవ తర్వాత 4 నెలల ఆదాయం 3,95,000 రూపాయలు వచ్చిందని ఆలయ మేనేజర్ కిషోర్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాన్మణి దుర్గారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర లభించి 75 ఏళ్లైన సందర్భంగా నిర్వహించిన కవితల పోటీల్లో మండలంలోని చెరుకువాడకు చెందిన కవి, రచయిత, సాహితీవేత్త గాదిరాజు రంగరాజు మాస్టర్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం తెలుగు భాష దినోత్సవం సందర్భంగా చెరుకువాడలో జరిగిన సభలో ఆయన ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉండి మండల పరిషత్ అధ్యక్షుడు దిందుకూరి సిఆర్ నారాయణరాజు, చెరుకువాడ గ్రామ సర్పంచ్ కొండవేటి శివయ్య మాట్లాడుతూ తెలుగు భాష అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మిత్రుడు రంగరాజు పలు రికార్డులు సాధించడం మండలానికే గర్వకారణమని అన్నారు. దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన గాదిరాజు రంగరాజు మాస్టర్కి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 75/75 అవార్డ్స్ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చెరుకోడ సర్పంచ్ గారికి, అలాగే పెద్దల కాగిత మాంకాల గారికి, అలాగే మా మిత్రుడు శివమాస్టర్ గారికి, అలాగే వెంకటేశ్వరరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సోమవారం నర్సాపురం మండలం రుస్తుంబాదలో అలంకృత లేస్ పార్క్ అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పిప్రశాంతి పరిశీలించారు. మహిళలు జిల్లా కలెక్టర్తో మమేకమై లేస్ అల్లికలు, కొత్త డిజైన్లు, ఉత్పత్తులు తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొత్త కొత్త లేస్ డిజైన్తో లేస్ ఉత్పత్తులను పెంచి లేస్ పార్కును మరింత అభివృద్ధి చేసుకుని ప్రతి మహిళ అధికంగా ఎదగాలని కలెక్టర్ అన్నారు. లేస్ పార్కులో ఎంతమంది మహిళలు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు, ఏ మండలాల నుంచి వస్తున్నారు, లేస్ పార్కులో బస చేస్తున్నారా లేదా తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేస్ అల్లికతో చేసిన పలు వస్తువులను చూసి తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలంకృత రేస్ పార్క్ కు మంచి మంచి ఆర్డర్స్ వచ్చేలాగా చూసి అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని పాలకవర్గం అధ్యక్షురాలు, డైరెక్టర్లు కోరారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్, తహసీల్దార్ ఫాజిల్, ఎంపీడీఓ ప్రసాద్, కలవకొండ తులసిరావు, అధ్యక్షురాలు కులపతి మహాలక్ష్మి, ఏపీఎం పద్మ, డైరెక్టర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్రపతి చీఫ్ విప్ ముదిరి ప్రసాద్ రాజు అన్నారు. నర్సాపురం మండలం తూర్పుతాలు గ్రామంలో నాడు నేడు కార్యక్రమం కింద 32 లక్షలతో అభివృద్ధి చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. తూర్పుతాలలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రసాద్ రాజు పాల్గొన్నారు. జడ్పెట్టేసి బొక్క రాధాకృష్ణ, దొంగ మురళీకృష్ణ, గుబ్బల మోహన్రావు, చామకూరి నాగేశ్వరరావు, కొండేటి శ్రీను, అడ్డాల నరసింహారావు, పల్లికొండ మూషేను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషగా తీసుకువచ్చిన సంస్కారంలో అగ్రగణ్యుడు గిడుగు రామ్మూర్తి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో వాడుక భాష భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎస్ మల్లిబాబు, జిల్లా అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వ్యవహారిక వాడుక భాష ఉద్యమానికి ఆజ్యుడైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని జరుపుకుని ఆయన సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని అన్నారు. తెలుగు భాషను వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చేసిన సంస్కరణలు బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తించాయని అన్నారు. ఇకపై కలెక్టరేట్లో ప్రతిరోజు రోజుకో ఒక తెలుగు పదం
వాక్య రాయడం కోసం ప్రదర్శన పలక ముందు భాగంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందులో ప్రతిరోజు ఒక తెలుగు వాక్యాన్ని తప్పనిసరిగా రాయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగు భాషను మన పిల్లలకు నేర్పించడం ద్వారా వారిలో సృజనాత్మకతను పెంపొందించడం సులభం అవుతుందని తెలిపారు. కొన్ని ఉద్యోగ సంఘాలు జలపతలు పెట్టిన సిపిఎస్ఎం రద్దు కోసం నిరసనలో భాగంగా చెలో విజయవాడ సీఎం కార్యాలయ ముట్టడికి ఎటువంటి అనుమతులు లేవని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు అనుమతి లేని కార్యక్రమానికి వచ్చే వారికి ఆశ్రయం కల్పించినా సహకరించినా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఐపిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టం ఉల్లంఘించిన ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకుని లాగా సిఫార్సు చేస్తామని అన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరించారు. మండపేటలో శశి విద్యాసంస్థ బిల్డింగ్ పైకెక్కి 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేసింది. యూనిట్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థిని కాపాడారు. కోనసీమ జిల్లా వార్తలు. జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన కొత్తపేట రెవెన్యూ డివిజన్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొత్తపేటలోని బీసీ కళ్యాణ మండపాన్ని ఆర్డీఓ భవనంగా రీమోడలింగ్ చేస్తున్నారు. సోమవారం కొత్తపేట ఆర్డీఓ ముక్కంటి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వర్కర్లకు పలు సూచనలు చేశారు. కార్యాలయ డెస్క్ ఏర్పాటు, ఆర్డీఓ ఛాంబర్ వంటి వాటిపై చర్చించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిల జగిరెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొత్తపేట జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ ఆధ్వర్యంలో సోమవారం రావులపాలెం బాల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిల జగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ ప్రతిష్టతను, ఉన్నత శిఖరాలను క్రీడల ద్వారానే చేర్చగలమని, విద్యార్థులందరూ క్రీడల్లో రాణించి పుట్టిన ఊరికి దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలాగా కృషి చేయాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి కళా వెంకట్రావు సెంటర్ వరకు క్రీడాకారులు నిర్వహించిన మార్చిలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కండిక గ్రామానికి చెందిన పీతాని బాలకృష్ణ నిదిష దంపతులు 2 సంవత్సరాల వయసు గల కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ పాప వారం రోజుల క్రితం తండ్రిని కూడా కోల్పోయిందన్న విషయం తెలుసుకున్న కొత్తపేట మండల యువశక్తి శెట్టిబల్జ సంఘం వారు 43,000 రూపాయలు, సంఘ జాయింట్ సెక్రటరీ కడలి భీమా స్నేహితుల ద్వారా 12,000 రూపాయలు మొత్తం కలిపి 55,000 రూపాయల అధిక సాయాన్ని అందజేశారు. ఈనాటి బంగారు మాట, మన శక్తి కన్నా సహనం చాలా సార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.